రాయకల్పట్నంలో తోటి సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కురిసెంగి వేణు హాజరయ్యారు. ఆదివాసీ తోటి ఫిలిజలకు ప్రత్యేక ప్యాకేజీ ఉన్నప్పటికీ అది అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కోట్లు పీటీజీలకు కేటాయించారు. పీటీజీ ఈ తోటి తెగల డెవలప్మెంట్ స్కీమ్స్ ఇలాంటి కొనసాగిస్తుంది. ఖచ్చితంగా జగిత్యాల జిల్లాలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయం లేకపోవడం వల్ల ఈ తోటి పీటీజీలనే కాకుండా ఆదిమతిగలైన నాయకపోర్ట్ గోండ్ ఈ ఆదిమతిగల్ని గుర్తించడంలో వైఫల్యం పొందుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం పరిస్థితి అయితే అతి దారుణం. పాత్రికేయులు అందరికీ తెలుసు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తూ ఉన్న ట్రైబల్ నిధులు కొంతవరకు ఈ మన ఆరోగ్య శాఖకు సంక్షేమ శాఖకు కేటాయిస్తుంది, కానీ వీటి మీద పర్యవేక్షణలు మాత్రం అసలే లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ ఉండడు, డీటీఓ అని ఉంటారు. ఆ డీటీఓ ఏవో తెలియదు. ఖచ్చితంగా జగిత్యాల జిల్లాలో డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఓపెన్ చేయాలి. వైటీసీ లాంటి శిక్షణ కేంద్రాలు పెట్టి మా ఆదిమతగల యువతకు, ఇప్పుడు పక్క జిల్లాలో వ్యాన్లు కార్లు బస్సులు ఇస్తుంటే కలకల అవుతున్నాయి, మా కన్నీళ్ళు కారుతున్నాయి. మరి మా దాంట్లో కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కానీ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ పెట్టి మా అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. మాకే బంధువులు అవసరం లేదు, మాకు బంధువులు అవసరం లేదు, రాబంధువులు అవసరం లేదు. మాకున్నది ఏంటంటే ఆదివాసీలు పీటీజీలకు కేటాయించిన సొమ్ముని సక్రమంగా ఖర్చు పెట్టినట్టయితే ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆదివాసీలకు సమస్యలను పరిష్కరించాలి. ఇంకొకటి ఏంటంటే నాయకపోడు స్కూలానికి జీవోనే అనేది లేదు. ఏపార ఆంధ్రులు ఉన్నారు, ఇదే జిల్లా సీలో చర్చలు ఉన్నారు, జీలో గోండులు ఉన్నారు, ఎన్నులో నాయకపోడ్స్ అనేది లేదు. మరి వీళ్ళని గోండ నాయకపోలుగా, తెలుగు నాయకపోలుగా, కోయ నాయకపోలుగా చూపిస్తారు. జీవో ప్రత్యేకమైన జీవో నెంబర్ కేటాయించి ఆ నాయకపోళ్లకు ఒక సరియైన గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత.